టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఆలోచన వేరే ఉన్నదని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. టీఆర్ఎస్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని ఆకర్షించి ఎలాగైతే వాటి పునాదులు పెకిలించే ప్రయత్నం చేసిందో అదేవిధంగా టీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాగేందుకు రేవంత్ టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తొలి ఆపరేషన్ ఆకర్ష్ ఖమ్మం నుంచి ప్రారంభించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఖమ్మం నుంచి ఇద్దరు, భద్రాద్రి నుంచి మరో ఇద్దరు రేవంత్తో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం ఆపరేషన్ సక్సెస్ అయితే మరికొందరు హస్తంబాట పట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకుల అంచనా. సరైన నాయకత్వం లేక ఖమ్మం జిల్లా నుంచి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి రేవంత్ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి మరో ఇద్దరు, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్లినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే వారికి అధికార పార్టీలో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడడం, వచ్చేసారి ఎన్నికల్లో టికెట్ దొరకడం కష్టంగా ఉన్న తరుణంలో వారు కాంగ్రెస్ ఆపరేషన్లో పడ్డట్లు తెలుస్తుంది. ఇప్పటికే వారు రేవంత్ రెడ్డితో భేటీ జరిగి సూచనప్రాయంగా తమ అభిప్రాయాల్ని చెప్పినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ చీఫ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు, ఇంకా ఎన్నికలకు సమయం ఉండడంతో అదును చూసి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ నలుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా రేవంత్తో హైదరాబాద్లో రహస్య సమావేశమైనట్లు సమాచారం. అనుచరుల దందాలతో ఎక్కువగా వివాదాల్లో నిలిచే ఓ ఎమ్మెల్యే రేవంత్తో ఎక్కువగా సాన్నిహిత్యం ఉన్న మరో ఎమ్మెల్యే ఇప్పటికే రెండుసార్లు భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక నియోజకవర్గంలో ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మరో ఎమ్మెల్యే, ఓ ఏజెన్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే, మొత్తం నలుగురు ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ ఆకర్షలో పడినట్లు చర్చ జరుగుతుంది. వీరందరికీ రేవంత్ సహా ఆయన అత్యంత సన్నిహితులతో మంచి సంబంధాలు ఉండడం గమనార్హం. కాంగ్రెస్ చీఫ్తో సంప్రదింపులు జరుపుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఎవరికి వారే అన్నట్లున్నారు. తమ అత్యంత సన్నిహితులు, బంధువుల వద్ద మాత్రమే ఈ విషయాన్ని చర్చించి సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. వారు కారు పార్టీ దిగితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, అధికార పార్టీకి చెందిన పెద్దలేమైనా ఇబ్బందులకు గురిచేస్తారా, క్యాడర్ తమతో పాటే వస్తుందా, వచ్చే ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొచ్చు లాంటి అంశాలను వారి వద్ద ప్రస్తావించి వారి అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఫైర్ బ్రాండ్ రేవంత్ను నమ్ముకుంటే ఖచ్చితంగా భవిష్యత్ బాగుంటుందని, అధికార పార్టీలో అయితే వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితే అని వారు మదనపడుతున్నట్లు సమాచారం. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఖమ్మంపై దృష్టి పెట్టిన రేవంత్ టీం ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల్ని తమ ఖాతాలో వేసుకున్నట్లు భావిస్తోంది. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నందున ఇంకా విషయాన్ని సీక్రెట్గా ఉంచాలనే చూస్తున్నట్లు తెలుస్తుంది. వీరి తర్వాత మరికొంతమంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రేవంత్ అత్యంత సన్నిహితులు టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. ఎక్కువగా ఖమ్మంపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. వీరిని లాగితే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా లైన్లోకొస్తారని రేవంత్ టీం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలతో పాటు కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉంటూ ఏ పదవీ లేనివారు, పదవి నుంచి తప్పించిన వారు, ప్రాధాన్యం లేనివారు, ఏ పార్టీలోకి వెళ్లలేక టీఆర్ఎస్లోనే ఉన్నవారు, ఇలా అసంతృప్త స్వరం వినిపిస్తున్న వారి లిస్టు సైతం రేవంత్ టీం ఇప్పటికే సేకరించిందని సమాచారం. వీరందరికీ ఎవరితో సంబంధాలున్నాయనే విషయాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఎవరెవరు తమ వైపు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయొచ్చో వారితో సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ అత్యంత సన్నిహితుడొకరు చెప్పారు. దీన్ని బట్టి అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పెద్ద నేతల్ని సైతం లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్లోకి లాగేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉండడంతో కాంగ్రెస్లో ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్లో ఉత్సాహం నిండింది. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సైలెంట్గా ఉన్న నేతలు పార్టీ కార్యక్రమాల్ని ఇక మీదట చురుకుగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పార్టీకి చెందిన ముఖ్య నేతలు, భారీగా కార్యకర్తలు రేవంత్ను కలిసేందుకు క్యూ కడుతున్నారు.